హాయ్ ఫ్రెండ్స్, ఓం వారాహి దేవి అయిన మహా అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో ఏంటి అంటే గనక మన పరిహార శాస్త్రాల ప్రకారము ఇంకా మన పెద్దలు మనకు వచ్చిన ప్రతి సమస్యను కూడా తీర్చుకోవడం కోసము మనకు ఇటువంటి పరిహారాలని ప్రవేశపెట్టారు. వాళ్ళు ఈ పరిహారాలు చేసుకొని చాలా లబ్ధి పొంది వాళ్ళ జీవితాలు అనేవి చాలా సుఖమయం చేసుకున్నారు. అటువంటి పరిహారాలే మనకి ఈరోజు ఒక మంచి ఫలితాన్ని అయితే అందిస్తున్నాయన్నమాట. అందులో భాగంగానే ఈరోజు పరిహారం అయితే ఉంటుంది. ఎవరికైతే ఎక్కువగా గొడవలు, ఇంకా వచ్చేసి చికాకులు, చింతలు, బాధ, భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లల మధ్య మనస్పర్ధలు, ఆస్తుల దగ్గర గొడవలు, చికాకులు, ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ ఇంకా ఇంట్లో ఎవరికైనా కానివ్వండి ఎక్కువగా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉండటం, ఇంకా ఏదైనా ఒక పని అనుకుంటే ఆ పని వెంటనే అయిపోతుందని చెప్పేసి ఆశగా ఎంతో ఎదురు చూసినా కూడా ఆ పనిలో ఎప్పుడు కూడా ఆటంకాలు అనేటివి ఎదురవుతూ ఉండడం, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క సమస్యకు కారణమవుతుందన్నమాట. అంటే ఇది అయిపోతే బాగుంటుంది, మేము సంతోషంగా ఉండేవాళ్ళము, ఈ గొడవ మా మధ్య రాకుంటే బాగుండు, మేము ఆనందంగా ఉండేవాళ్ళము, జీవితాన్ని గడిపేవాళ్ళము, అన్నీ ఉన్నాయి కానీ ఈ అనారోగ్య సమస్యలు అనేటివి మాకు రాకుంటే ఉంటే బాగుండు, మేము చాలా సంతోషంగా జీవితాన్ని కొనసాగించేదాన్ని అని చెప్పేసి ఇలా ఎవరు అయితే ఏ సమస్యతో అయితే ఎక్కువగా బాధపడుతున్నారో అటువంటి సమస్యను తీర్చడం కోసమైతే ఈ పరిహారాన్ని అయితే మేము ముందుకు తీసుకువచ్చానండి. ఈ పరిహారం వచ్చేసి మీ ఇంట్లోనైనా చేసుకోవచ్చు, లేకపోతే మీ వ్యాపార స్థలంలోనైనా చేసుకోవచ్చు అన్నమాట. ముఖ్యంగా మీ ఇంట్లో ఉండే ఆ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఆ నెగిటివ్ ఎనర్జీయే ఈ సమస్యలన్నిటికీ కారణం అవుతుందన్నమాట. ఆ ఒక్క నెగిటివ్ ఎనర్జీని కనుక మనం ఇంట్లో నుంచి బయటకి వెళ్ళగొట్టాము అంటే కనుక మన జీవితంలోనే ఇంకా చాలా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా వెళ్ళిపోతాయన్నమాట. ఆ నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకోవడం కోసం అనేది మన శాస్త్రాల ప్రకారం అయితే కొన్ని పరిహారాలు అయితే మనకు అందించారన్నమాట. అందులో భాగంగానే ఈ గ్లాస్ నీటితో చేసుకునే పరిహారం మీరు ఏం చెయ్యాలి అంటే కనుక ఈ పరిహారం కోసం మీరు కేవలం ఆదివారం మాత్రమే కాకుండా ప్రతిరోజు చేసుకోవచ్చు, అది కూడా రాత్రి సమయంలో మాత్రమే చేసుకోవాలి. ఆదివారం రోజు స్టార్ట్ చేయండి, మళ్ళీ ఆ 5 ఆదివారాలు చేసుకోవచ్చు, లేకపోతే మంగళవారం స్టార్ట్ చేస్తే 5 మంగళవారాలు చేసుకోవచ్చు, గురువారం చేస్తే 5 గురువారాలు చేసుకోవచ్చు. ఏ రోజు మీరు స్టార్ట్ చేస్తారో ఆ రోజు నుండి 5 గురువారాలు 5 మంగళవారాలు అట్లా చేసుకోవాలన్నమాట. అలా చేసుకొని మీ కష్టాల నుంచి బయటపడవచ్చు. చాలా మంచి అద్భుతమైన ఫలితం అయితే వచ్చేస్తుంది. గాజు గ్లాస్ అనేది మనకు ఏ శక్తినైనా సరే వెంటనే ఆకర్షించి తనలో లాగేసుకొని తనను నింపుకుంటుందన్నమాట. అలాంటి శక్తి అనేది గాజుకు ఉంటుంది. మీరు ఒక గాజు గ్లాస్ తోటి నీళ్ళు తీసుకోండి, ఆ నీటిని పక్కన పెట్టుకోండి, ఏ ప్లేస్లోనైనా సరే పెట్టుకోండి. తర్వాత మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో అన్ని లవంగాలనేది మీ చేతిలో పట్టుకొని, 4 ఉన్నారనుకోండి 4 లవంగాలు, 5 ఉంటే 5 లవంగాలు, 6 ఉంటే 6 లవంగాలను, ఇంకా 2 లవంగాలు అయితే సరిపోతాయి అన్నమాట. ఈ లవంగాలను తీసుకొని మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదులలో ప్రతి మూల కూడా మీ సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం చెప్పుకుంటూ ప్రతి మూల మూలకి ఆ లవంగాలను చూపించండి. ఆ వెళ్ళే ఆ 4 మూలలకు ఆ 4 లవంగాలను చూపించాలి. ఈ లవంగాలను మీరు చూపించేటప్పుడు మాకు ఇంట్లో సమస్యలు పూర్తిగా వెళ్ళిపోవాలి, మాకుండే ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగిపోవాలి, మా పిల్లలు మంచిగా చక్కగా చదువుకోవాలి, మా ఆస్తుల గొడవలు అనేటివి తొలగిపోవాలి, మాకు ఏ వ్యాపారం చేసినా చక్కగా కలిసి రావాలి, భార్యాభర్తల మధ్య గొడవలు జరగకూడదు, మా ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉండకూడదు, మా ఇల్లంతా ప్రశాంతంగా వాతావరణమైన నిండి ఉండాలి అని చెప్పేసి మీరు ఏదైతే అనుకుంటూ ఉన్నారో, ఏ సమస్య అయితే మీ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారో అటువంటి సమస్యలన్నీ కూడా వెళ్ళిపోవాలని చెప్పి మీరు సంకల్పం చేసుకుంటూ గది గదికి తిరుగుతూ లవంగాలను చూపించాలి. తర్వాత మీరు చూపించడం అయిపోయిన తర్వాత ఆ లవంగాలను తీసుకొని ఆ నీటిలో కలిపేసేయండి, ఆ గాసు నీరు ఉంటాయి కదా ఆ నీటిలో కలిపేసేయండి. తరువాత మీరు పడుకునేటప్పుడు ఆ గ్లాసుని మీ తల కింద పెట్టుకొని పడుకోవాలన్నమాట. ఇలా పెట్టి పడుకోవడం వల్ల ఇంట్లో ఉండే ఆ నకారాత్మక శక్తి, ఆ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో
అదంతా కూడా ఆ నీటితో పాటు లవంగాలు కూడా మొత్తం కూడా ఆ గ్లాస్ నీటితో వచ్చేసాయి అన్నమాట. ఇలా ఆ రాత్రి మొత్తం కూడా జరుగుతూ ఉంటుంది. తర్వాత ఉదయం మరుసటి రోజు ఉదయం సోమవారం రోజు ఉదయం మీరు ఆ గ్లాస్ నీటి తీసుకొని లవంగాలతో పాటు ఏదైనా ఒక మొక్కలో పోసేయండి, లేకపోతే ఏదైనా పారే నీటిలో, లేదంటే ఏదైనా మీ ఇంట్లో వాష్ బేసిన్ కానీ సింక్ కానీ ఉంటాయి కదా అందులో పోసేయండి. ఇలా పోయడం వల్ల మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా అంతా వెళ్ళిపోయి ఇల్లు ఎప్పుడు ప్రశాంతంగా వాతావరణంతో కొలువు తీరి ఉంటుంది. ఇంట్లో ఉండే సమస్యలన్నీ కూడా వెళ్ళిపోయి మీ మనసులు ప్రశాంతంగా ఉండడానికి, ఇంకా ఇల్లు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉండడం చేత లక్ష్మీ కటాక్షం అనేది మీ ఇంట్లో ఎల్లవేళలా ఉంటుందన్నమాట. ఇలా మీరు ప్రతి ఆదివారం కనీసం 3 నుంచి 5 వారాలు చేసుకోవడం వల్ల మీకు వెంటనే కనీసం 1-2 వారాల్లోనే మంచి ఫలితం అనేది మీకు కంటికి కనిపిస్తుంది అన్నమాట. ఇక 5 వారాలు చేసుకుంటే సమస్యలన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోయి సంతోషకరమైన వాతావరణం అనేది మీ మనస్సులో మీ ఇంట్లో కలుగుతాయి. అలాగే వ్యాపార స్థలంలో కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అన్నమాట. ఖచ్చితంగా మీరు ఈరోజు ఆదివారం కాబట్టి ఈరోజే స్టార్ట్ చేయండి. ఆదివారం రోజు ఈరోజు ఏ సమయంలో చేసినా 6 నుంచి మీరు పడుకున్నంత లోపు 11 గంటల లోపు 12 గంటల లోపు మనకు ఆదివారమే, ఇంకా సాయంత్రం వరకు ఇంకా 12 గంటల లోపు ఈ పరిహారాన్ని అయితే చేసుకోవచ్చు. దీనివల్ల మీకుండే సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయి. మనకు పూర్వీకులు కూడా పరిహార శాస్త్రం ద్వారా ఈ పరిహారాన్ని చేసుకొని ఎన్నో ఉపయోగాలను పొందారు, ఎంతో తృప్తి పొందాడు. ఇంకా వాళ్ళ యొక్క పరిహారాల ఆధారంగానే ఈ పరిహారం అయితే మీకు చెప్పడం అయితే జరిగిందండి. ఖచ్చితంగా మీరు చేసుకొని చూడండి, అద్భుతమైన ఫలితాలను అయితే పొందుతారు. మరి ఇంకా అమ్మ ఇలా అయితే ఈ పరిహారం అయితే మనకు అందరికీ నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. కాబట్టి మీకు నచ్చిందనిపిస్తే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా మనము ఇలా ఆదివారం నుండి శుక్రవారం, శనివారం, మంగళవారం ప్రతిరోజు కూడా ఏది మనకు అనక మంచిగా అనిపించట్లేదు, ఇంట్లో మాకు ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉంది, మా ఇంట్లో ఇంకా పోవట్లేదు అని చెప్పేసి అనుకున్నప్పుడు ఆ రోజే ఈ పరిహారాన్ని చేసుకోండి. ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. ఈ ఆదివారం చేస్తే మళ్ళీ ఆదివారం మళ్ళీ 5 ఆదివారాలు చేసుకోవచ్చు. 5 శుక్రవారాలు 5 మంగళవారాలు మనకు ఎప్పుడు బాధ అనిపిస్తే అప్పుడు మనం చేసుకున్నట్లయితే ఆ అమ్మ అనుగ్రహించి మనకున్న కోరికలు నెరవేర్చి లక్ష్మీ కటాక్షం అనేది మనకు కలుగుతుంది అన్నమాట. వీటిని మీరు చేసుకోవడం వల్ల మీ సమస్యల నుంచి బయటపడి ఆనందంగా మీ జీవితాన్ని అయితే కొనసాగించుకోవచ్చు అన్నమాట. మరి ఈ పరిహారం ఇంకొంతమందికి ఎవరికైనా ఉపయోగకరమైతే వాళ్ళకు కూడా షేర్ చేయండి. లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం వారాహీదేవి నమః. అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.